మెడ్సీ ఐవీఎఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం ఏప్రిల్ 15 నుండి మే 15 వరకు. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ ఒకటి చెప్పండి రమ్మ గారు. బ్రహ్మరాక్షసుడి కథ చెప్తాం. మంచి కథే, కానీ మీరు చెప్పే మీ రాక్షసులు అందరూ బాగుంటారులేండి. మా రాక్షసులు మంచి వాళ్ళు. అవును, చందమామల బ్రహ్మరాక్షసుల కథలన్నీ బాగుంటాయి. అవును రమ్మ గారు, క్రూరంగా ఉండవు. మీ రాక్షసులు అందరూ మంచివాళ్ళు. మంచివాళ్ళండి. అలాగనే కొంచెమే కేకలేస్తారు, ఎక్కువ కేకలేస్తే అంతే. పూర్వం అంట ఒక ఊళ్ళో ఒక భాగ్యవంతుడు ఒక ఆయన ఉండేవాడట. ఆయనకి 1000 ఎకరాల పొలాలు ఉన్నాయి. కానీ భాగ్యవంతుడికి ఒక పిసినేరతనం ఉంది. పనివాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇష్టం ఉండదు ఆయనకి. పాలేళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే ప్రాణం పోతుంది. పొలాలు ఉన్నాయి, మరి పొలం వ్యవసాయం చేయాలంటే కూలీలను పెట్టద్దు, మరి దున్నాలి, దమ్ము చేయాలి, నాట్లెయ్యాలి, ఆ తర్వాత ఏదో మందో గిందో చల్లాలి, నా మరి తర్వాత ఇవి తీయాలి, ఏమంటారు కలుపు తీయాలి, ఆ తర్వాత ఎన్ని పనులు, నీళ్లు పెట్టాలి, నీళ్ళు ఆపాలి, తర్వాత కొయ్యాలి, తర్వాత కట్టేతలు, తర్వాత నూర్పిళ్ళు, చిరగటాలు గిరగటాలు, ఎన్ని పనులు, మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా మనుషులతోటే నడుస్తుంది. వ్యవసాయం ఒక చేతిలో, మన ఇంట్లో మనం ఓం ఓం అని మనీ ప్లాంట్కి నీళ్ళు పోసుకోవడం కాదు కదా, బోళ్ళంత పని ఉంటుంది. ఈ పనులన్నిటికీ డబ్బులు ఇవ్వడానికి ప్రాణం ఒప్పేది కాదు ఆయనకి. ఏదో ఒకళ్ళో ఇద్దరో పని వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళే ఎలాగోలాగా చేసేవాళ్ళు, ఇంత అయ్యేది కాదు. అయితే ఎకరాలకు ఎకరాలు బీడు పట్టిపోయి ఉండేది ఆయనకి. పనివాళ్ళు లేక ఆ వాళ్ళ ఆవిడ చాలా తెలివిగలదు, కానీ ఈయన్ని లొంగదీయలేక ఆవిడ ఊరుకునేది. అయితే ఏమైంది, ఆయన చాలా దుఃఖంగా ఉండేది ఆయనకి. పొలాలన్నీ బీడు పట్టిపోతున్నాయి, ఏవి పంటలు లేకుండా పోతున్నాయి. డబ్బులున్నాయి ఇంకా ఆయన దగ్గర, క్యాష్ కూడా బోల్డంత ఉంది, పొలాలు కూడా ఉంటే బాగుంటుంది అంతే. అయితే ఏమైంది, ఓసారి చాలా చింతాక్రాంతుడుగా కూర్చుని ఉన్నాడు ఆ పొలం దగ్గర. ఓ సన్యాసి ఆ దారైపోతూ, ఏమైనా అలా బాధపడుతున్నావు ఏమిటి అని అడిగాడు. ఈ ఉచితంగా వస్తాయిగా బావిలో నుంచి మంచినీళ్ళు తీసి, ఆ సన్యాసి కాసిన మంచినీళ్ళు తాగడం పోయించి, చెట్టుకి ఏదో కాయ ఉంటే ఒక కాయ కోసి చేతిలో పెట్టి కూర్చోబెట్టాడు. నాకు చాలా సమస్యగా ఉందండి, పనివాళ్ళని పెట్టుకోలేకపోతున్నాను నేను, మరి సులువుగా పని అయిపోయే ఉపాయం ఏమో కనిపించట్లేదు, దాంతో చాలా కష్టపడుతున్నానంటే ఆ సన్యాసి ఈ మంచినీళ్ళు ఇచ్చాడు, మామిడికాయ కోసిచ్చాడని ఓ మంత్రం చెప్పాడు. ఈ మంత్రం చదువు, ఒకడు వస్తాడు, వాడితో నీకు కావలసిన పని చేయించుకో, ఏ పని చెప్పినా చేస్తాడు అని చెప్పి ఆ మంత్రము ఉపదేశం చేశాడు. ఈయన బాగానే ఉంది, తెల్లవారి ఇంటిలో ఇంట్లో కూర్చుని మంత్రం పునశ్చరణ చేశాడు. ఇంత 1000 చేయాలని ఉంది లెక్క. ఆ 1000 అయ్యాక ఢామ్ అని పెద్ద శబ్దం అయ్యి పెద్ద బ్రహ్మాండంగా ఉన్నటువంటి భీకరాకారుడు ఒకడొచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో చెప్పు, పని చేయాలి నాకన్నా, నువ్వేం పని చెప్తే ఆ పని చేస్తా. అయితే మనకు అదంతా మన పొలమే, ఆ పొలం అంతా దున్నాలన్నాడు. సరే అన్నాడు. ఈయన ఏమనుకున్నాడు, కస్తిమితంగా కూర్చుని మజ్జిగ తాగుదాం అనుకున్నాడు. ఆయన పీటేసి కూర్చుని ఏమేమి మజ్జిగతాయి అనే లెవెల్ బ్రహ్మరాక్షసుడు వచ్చేసాడు. వాళ్ళ ఆవిడ ఇంకా మజ్జిగ చిలుకుతోంది, చిన్న గ్లాసులో పోస్తుంది, వచ్చేసి దున్నేసా అన్నాడు. ఎవడు అప్పుడే దున్నేసా బాంట, దున్నేసాను, కావాలంటే చూసుకో, మేడెక్కారు, పైనుంచి చూస్తే పొలం అంతా దున్నేసి జాలు జాలుగా కనపడుతుంది. 1000 ఎకరాలు 1000 ఎకరాలు దున్నేశాడు. అక్కడి నుంచి అన్నాడు, సరే నేను మజ్జిగ పుచ్చుకుని మిగిలిన పనులు చేసుకునే లోపల దమ్ము చేయాలిగా, ఒట్టిగా దున్నితే ఎలాగా, నీళ్లు పెట్టి అంత దున్ని లూజ్గా చేయాలి, ముందు దున్నాలి జాళ్ళు, తర్వాత అది దమ్ము, అలాగే అన్నాడు. బ్రహ్మరాక్షసుడు వెళ్ళిపోయాడు. ఈయన మజ్జిగ తాగి స్నానం చేసి వస్తానని గావంచ భుజాన వేసుకుని వెళ్ళాడు. ఈయన ఇంకా ఒక నూతులేంచి వచ్చి ఏదైనా తోడలా బ్రహ్మరాక్షస మళ్ళీ డింగమని వచ్చాడు. మనకు దొరికితే బాగుంటుంది కదా, భలే ఉంటుంది అమ్మగారు. దున్నేశాను, మా దమ్ము కూడా చేసేసా, నీళ్లు పెట్టి నేలంతా నానబెట్టాలి. ఈయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇది మంచి అదను, పొలం పదురు మీద కూడా ఉంది, నాట్లు వేయాలి అన్నాడు. ఈయన నాట్లేగా, అలాగే అన్నాడు. ఈయన స్నానం చేసి వచ్చేసరికి నాట్లయిపోయాయి. అర్థం కాలేదు, ఏం చేయాలి, నో క్లూ అన్నమాట. సరే నాట్లు కూడా వేసేసాడు పని చెప్పు. నాట్లు వేసాక ఇప్పుడు బ్రహ్మరాక్షసుడు అంటే క్షణంలో చేస్తాడు, కానీ ఆ నాటుకున్న పొలము ఎదగాలి, ఎంత పని ఉంది మరి, అది 2 నెలలు ఎంతో పడుతుంది. 1 నెల పట్టింది, పట్టాక కలుపు వస్తుంది, ఇంకో నెల పోయాక కంకలేస్తాయి, అప్పుడు ఎరువు కొట్టాలి, ఇంకో నెల పోయాక అప్పుడు కదా ఎదకొచ్చేది, పైకి వచ్చేది పొలం, పైరు మీదకి వచ్చేది, ఆ తర్వాత నెల కోసేది. ఈ లోపల పని చెప్పు పని చెప్పు పని చెప్పు అని చంపేస్తున్నాడు వీడు.
అర్థం కాలేదు దీనికి ఏం చేయాలో. పని చెప్పపదే వాడు విని విరుచుకు తినేలాగా ఉన్నాడు. గబగబా లోపలికి వచ్చాడు. భార్యను పిలిచాడు. ఏమే మరేమో సన్యాసి ఒక మంత్రం ఇచ్చాడు. ఆ మంత్రంతో ఈ మనుషులు బెడద లేకుండా ఓ బ్రహ్మరాక్షసుడు వచ్చాడు. వాడిని ఏమో పని చేయించమన్నాను వాడు దాన్ని తదున్నేశాడు. తర్వాత ఏమో దమ్ము చేసేసాడు. నాట్లన్నీ వేసేశాడు. మొత్తం పొలంలో గ్యాప్ లేకుండా మొత్తం 1000 ఎకరాల పొలాలు నాట్లు పడిపోయినాయి. పంట పైకి రావాలి. వీడేమో పని చెప్పమంటున్నాడు. ఏం చేయని అన్నాడు. ఆవిడ మధ్య చిలుకుంటుంది లోపల. వాడిని నా దగ్గర పంపించండి. బ్రహ్మరాక్షసుడికి చెప్పాడు, మా ఆవిడ ఒక పని చెప్తుందిరా, నువ్వు వెళ్ళి ఆ పని చేయి అన్నాడు. రాక్షసుడికి చెప్పాడు. బ్రహ్మరాక్షసుడు లోపలికి వెళ్ళాడు. అమ్మగారు మజ్జిగ తెలుకుంటుంది. తెలుకుంటుంటే ఏం చేయమంటావు పని అన్నాడు. ఈవిడేం చేస్తుంది, క్లైలను ఒక వెంట్రుకు లాగి ఉంగరాలు చుట్టూ ఆవిడ దీన్ని స్ట్రైట్గా చేసి పట్టురా, నిన్ను సాఫ్ చేసి పట్టరా. సరే అన్నాడు. అక్కడే కూర్చుని తీసాడు. మళ్ళీ అయిపోతుంది, వదలంగానే అది మేలుదిరుగుతుంది. మళ్ళీ చేశాడు. ఇక ఏం చేసినా వాడి వల్ల కాలని నెలలు పట్టినాయి. కాదు అమ్మగారు, టెక్నాలజీ లేదు, స్ట్రైట్నర్స్ లేవు వాడు. లేవు మరి, బ్రహ్మరాక్షసుడు అని చెప్పాము అందుకే. పాతకాలం వాడు కదా బ్రహ్మరాక్షసులు, ఇప్పుడు మన మనుషుల రూపంలోనే ఉన్నారు. అదే కదా, నాన్ టెక్నికల్ రాక్షసులు పాత రోజుల్లోనే ఉండేవాళ్ళు. ఇక వాడు దాన్ని లాగాడు, పీకాడు, తడిపాడు, ఏం చేసినా ఏమీ అవ్వలా. అది పుచ్చుకుని ఊళ్ళు తిరగటం మొదలు పెట్టాడు. స్ట్రైట్ చేయమని, స్ట్రైట్ చేయటానికి, చేయించుకోవటానికి ఇక తిరుగుతూనే ఉన్నాడు. ఈ లోపల వీళ్ళ పంట పైకి వచ్చేసింది. ఈయన కూడా ఇలా రాక్షసుల మీదకి వాళ్ళ మీదకి వెళ్ళకూడదని కూలి. ఇంత పంట వాళ్ళకి ఎలాగో డబ్బులు వస్తాయి, ఎలాగో ఇస్తాం. తొలి కాలంలో ఏ పంట లేకుండా డబ్బులు ఇవ్వాలంటే బాధ ఆయనకి. నీకు పంట రావాలంటే ముందు ఎన్ని పనులు ఉన్నాయి, ఎంత ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ అంతా ఖర్చే కనపడుతుంది. మనం పంట వచ్చాక డబ్బులు ఇవ్వడం మనకి సులువు, పంట కనపడుతుంది కదా. వన్స్ అది చేస్తే కానీ మనం తర్వాత దానికి పెట్టుబడి పెట్టలేకపోతాం. ఆయన రెడీ అయిపోయాడు. ఇతనేమో ఈ బ్రహ్మరాక్షసుడు ఆ పొడుగాటి మెలికలు తిరిగిన నల్లటి వెంట్రుకను కనిపించుకుని తిరుగుతున్నాడు. కొన్ని నెలలు తిరిగాక ఓసారి ఒక బంగారపు పని వాళ్ళ వాకిట్లో కూర్చుని ఉన్నాడు బ్రహ్మరాక్షసుడి చెట్టు కింద. ఆయన ఓ బంగారాన్ని ఒక ముద్దని కాల్చి ఒక మెషిన్లో పెట్టి దాన్ని ఇట్లా సాగదీశాడు. ఇతను చూస్తున్నాడు ఆశ్చర్యంగా. మళ్ళీ ఆ సాగదీసిన ఇంత కడ్డీని మళ్ళీ మంటల్లో వేశాడు. మళ్ళీ ఆ సాగదీసి అది సన్నగా ఒకసారి తీగ చేసుకుంటున్నాడు. కాల్చి సాగదీస్తారు, చల్లారిపోయాక మళ్ళీ కాల్చి మళ్ళీ సాగదీస్తారు. తర్వాత దాన్ని ఒక సన్నటి దాంట్లో పెట్టి నైస్గా లాగి అనుకున్నాడు బ్రహ్మరాక్షసుడు. హే, ఇది చాలా బాగుందని ఆ వెంట్రుకను తీసుకెళ్ళి మంటలో పడేశాడు. సాగదీచ్చాను అది భగ్గుమని మండి మండంగానే బ్రహ్మరాక్షసుడు కూడా మాయమైపోయాడు. వాడి పని పాడైతే వాడు మాయమైపోతాడనమాట. ఇప్పటిదాకా పని పాడయ్యేవి జరగలేదు. చూడండి ఎంత సింపుల్గా జరిగిపోయింది. ఇక ఆ బ్రహ్మరాక్షసుడు వెళ్ళి ఇంటికి రాలేదు. మనం ఇలాంటిది పింగళవారి పేకి కథ విన్నాం. అవునండి, ఈ వెంట్రుకలు సాగదీయటం కొన్ని సహజంగా జరిగే ఉంటాయి. అవి ఎవ్వరి వల్ల కాదు, కుక్కతో ఒక వంకర. కానీ మానవ ప్రయత్నాలు, మనం ఎవరిదో విపరీత సహాయం కావాలని అనుకోకూడదు. నాకు ఎగ్జామ్లో 100 మార్కులు రావాలని కోరుకుంటారు పిల్లలు, దానికి నువ్వు పని చేయొద్దు. అది కదా, ఎవరైనా ఎగ్జామ్ రాసేసి ఏదైనా విచిత్రం జరిగి రాసేసే పెన్ దొరికేస్తే బాగుండు అలా ఊహించుకునే వాళ్ళం చిన్నప్పుడు. మ్యాజిక్ పెన్ అదిలా పెట్టగానే అదే రాసుకుంటూ వెళ్ళిపోతుంది. కథల్లో చదివి మ్యాజిక్ పెన్ కావాలి, మ్యాజిక్ బుక్స్ కావాలి, మ్యాజిక్ పేపర్స్ కావాలి. ఎప్పుడూ మ్యాజికల్ తోటి వాటంతటవి జరిగిపోయే క్రియలతోటి జీవితం నడవదు. వాటికి మనమే ప్రయత్నం చేయాలి. బంగారానైనా కాల్చి కాల్చి కొట్టి చేస్తేనే సాగుతుంది అంతే. దాంతో ఏనగైనా చేసుకోవచ్చు కదా. కాబట్టి మనం ఏం చేయాలి, క్రియ సరిగ్గా చేయాలి. ఎప్పుడు కష్టే ఫలి ఈ ధ్యాస పెట్టుకుని ఉండాలి. పిల్లలకి చెప్పండి ఈ కథ, కొంచెం ఉద్యోగాల్లో కొత్తగా చేరిన పిల్లలకు కూడా ఈ కథలు చెప్పండి. తప్పక ఒకసారి మ్యాజికల్గా జరిగిపోయింది అనుకో, సడన్గా జరుగుతాయి. మ్యాజిక్స్ ఎల్లప్పుడూ ఎలా జరుగుతాయి, అంతటితో ఆగిపోతుంది. పైగా బోర్గా కూడా ఉంటుంది, అంత చిటుక్కున అయిపోతే బోర్ కదా. మరి కదా, బోర్ కొట్టేస్తుంది. అలా కాదు, మనం ట్రై చేయాలి. కొంచెం ఫెయిల్ అవుతుండాలి, మళ్ళీ ట్రై చేయాలి, అప్పుడు సక్సెస్ అవ్వాలి. సక్సెస్ని ఎంజాయ్ చేయాలి, సక్సెస్ని ఎంజాయ్ చేయాలి, సక్సెస్ని పంచుకోవాలి, మనని చూసి ఇంకోళ్ళు నేర్చుకోవాలి. ఎంత ఉంది అసలు, మనకు కూడా దాని విలువ తెలుస్తుంది కదా. ఎంజాయ్ చేస్తాం అలా కష్టపడి సాధిస్తే కనుక. అవును, రైట్. చాలా బాగుంది రమ్మగారు, నమస్తే.